మార్కెట్లో అప్పుడే చెప్పాను కదా వీడియోలో, చెట్టు అంతా పడిపోయింది, గాలివానతో కూడిన భారీ వర్షం మన హిందూపూర్లో. పొయ్యకాయ బండి పోవడానికి కూడా అవడం లేదా, గాలి అయితే భీకరంగా తోలుతుంది. ఏం కాలం స్వామి, గాలి వాన రెండో కలిపి వస్తాను. ఇక్కడ కొట్టూరు దగ్గర చూడండి, ఇది కొట్టూరు కట్ట, గాలి మామూలుగా లేదు. మా బండిని గాలి లాక్కొని వెళ్ళిపోతాం సైడ్కి, అంత భయంకరంగా వస్తాండి గాల్లో. పక్కనకి పైకి మొత్తం అంత లాగేస్తుంది. ఎట్లా తోలుతుంది గాలి, ఇక్కడ గాలి మాత్రం భీకరంగా వస్తుంది. ఇక్కడ విధ్వంసం సృష్టిస్తాను గాలి హిందూపూర్లో. ఇక్కడ చూడేసరికి గాలి టౌన్లో, ఇక్కడ చెట్లు చూడండి ఎలా వీస్తానే గాలి. వర్షం వచ్చేస్తానండి బాగా, ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది చూడండి, భారీ గాలి వాన రెండు భారీగా వస్తాడే. మనకి మేళప్పుడు వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది, కొద్దిగా గాలి తగ్గింది, వర్షం స్టార్ట్ అయింది. మనకి సైడ్లో చెట్లు చూడండి, ఇవి కూడా బాగా గాలి బాగా వీస్తాయి, గాలికి బాగా తిరుగుతాయి చెట్లు కూడా. వర్షంతో కూడిన గాలి, గాలితో కూడిన వర్షం రెండో ఒకేసారి ఏకమై వస్తాడే. ఇప్పుడు వచ్చేసి మనం రిజిస్టర్ ఆఫీస్ దగ్గరలో ఉన్నాము. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది కాబట్టి మేము సైడ్కి బండి వేసినాము. చూడండి ఎలా పడుతుందో వర్షము, కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంది. వర్షానికి మేము బాగా తడిచిపోయినాం చూడండి, లేదు తగ్గలేదు, వస్తుంది. మనకి నెమ్మదిగా వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి. పడుతూనే ఉంది, స్లోగా, స్లో లేదు మీడియంగా ఉంది. వర్షం ఇంక నిలవడం లేదు, అందుకు బయలుదేరి వెళ్తున్నాం ఇక్కడ వేడి వేడి బిర్యానీ తీసుకోవడానికి. ఎంజిఎం గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నాం, వర్షం మాత్రం ఆగడం లేదు, వస్తానే ఉంది. ఇప్పుడైతే మనం గున్నాడ రేగిస్ దగ్గర ఉన్నాం. గున్నాడ రేగిస్లో మనకి బాలయ్య నరసింహనాయుడు ఆడుతుంది, ఇక్కడ చూసుకోవచ్చు. భారీ వానకి మనకి ఇక్కడ చిన్న మార్కెట్ దగ్గర ఒక చెట్టు పడిపోయిందట, అది కూడా చూద్దాం. అలాగే వానలో నానుకుంటూ వెళ్దాం. పుట్టుగూళ్ళ మార్కెట్ దగ్గర నుండి అమర్నాథ్ రెడ్డి హాస్పిటల్ దగ్గర నుండి వెళ్తున్నాం. ఇప్పుడు బిర్యానీ ఎక్స్ప్రెస్లో వేడివేడి చికెన్ బిర్యానీ తీసుకున్నాం, చాలా బాగుంటుంది. ఇక్కడ 140 మాత్రమే. మేమైతే వానకి తడిచి ముద్దైపోయినాము చూడండి, ఎలా పడిపోయిందో చెట్టు. చిన్న మార్కెట్లో అప్పుడే చెప్పాను కదా వీడియోలో, చెట్టు అంతా పడిపోయింది. మనకి జేసీబీతో రిమూవ్ చేస్తున్నారు చూడండి. మనకి జేసీబీ వర్క్ జరుగుతుంది చూడండి, వానలోనే పాపం అంతా కట్ చేస్తున్నారు. మనకి మెయిన్ రోడ్ కాబట్టి రిమూవ్ చేస్తున్నారు. పోలీస్ షాక్ కూడా వచ్చేసింది.
మన కిచెన్ మార్కెట్లోనే ఇది పడిపోయిన చెట్టు. వర్షంలోనే జరుగుతుంది. అగో అక్కడెక్కడ ఆ పక్కన పోలీస్ ఇద్దరు ఆర్మీ గుడం కంటగా పడిపోయింది. ఇక్కడే మన కంటగా చెట్టు చెట్టుతో అంత లేసి వచ్చేసింది పైకి. చెట్టు అంత పైకి లేసి వచ్చింది. చిన్ మార్కెట్ గర్ల్స్ కాలేజ్ చెట్టు అంతా లేదు. 1 అవర్ నుంచి వర్షం ఆగడం లేదు, పడతానే ఉంది. చిన్నగా కాలు అయితే నిలిచిపోయింది.